రైతు బంధు సంబరాల్లో భాగంగా మహబూబాబాద్ జిల్లా దంతాలపల్లి మండలంలో గుండెపల్లి దంతాలపల్లి గ్రామాల రైతు వేదికల ముందు ముఖ్యమంత్రి కేసీఆర్ చిత్రపటానికి దంతాలపల్లి ఎంపీపీ వోలాద్రి ఉమా మల్లారెడ్డి తెరాస శ్రేణులు క్షీరాభిషేకం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రైతులకు రైతు బంధు రైతు బీమాలు అందిస్తూ రైతులకు గొప్ప పథకాలు అందిస్తూ కేసీఆర్ రైతు బంధువుడిగా నిలిచారన్నారు. ఈ కార్యక్రమంలో PACS చైర్మన్ సంపేటరాము, రైతు సమన్వయ సమితి మండల కోఆర్డినేటర్ వోలాద్రి మల్లారెడ్డి, తెరాస నాయకులు తదితరులు పాల్గొన్నారు. अंदर चेले पटाले केसीआर गार नायकत्व जय रैतु बंधु जय रैतु बंधु केसीआर गार नायकत्व केटीआर गार नायकत्व रेड्डिया नायक गार नायकत्व जय तेलंगाणा సహకరించి మన యొక్క బాధ్యతని నిలబెట్టుకుంటే మనం ఇంత ముందు రైతులకు ఇంకా మంచి భవిష్యత్తు ఉంటుందని అలాగే రైతులందరూ కూడా రేపు మరోసారి మన చెడ్డ సార్ ఎమ్మెల్యే గారితో ప్రోగ్రాం ఉండాలి. దానికి కూడా ఇంకా పెద్ద ఎత్తున వచ్చి మేము రైతులందరం కూడా ఈ పార్టీకి ముఖ్యమంత్రి గారికి ఎమ్మెల్యే గారికి అందరూ ఎప్పటికీ ఉంటామని జయజాయించి ఇంకా కొన్ని మంచి కార్యక్రమాలు చేపట్టే అవకాశాన్ని పొందాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తాను. దీనికి 4 సంవత్సరాలు కంప్లీట్ అయింది. 4 రెండు 8 కాదు 8 కాదు 50 లక్షల కోట్ల రూపాయలు 50 వేల కోట్ల రూపాయలు కంప్లీట్ అయింది. ఇప్పటికీ దానికోసం కేసీఆర్ మేరకు రైతు బంధు సంబరాలు సంక్రాంతి పండుగకు బదులు రైతు బంధు సంబరాలు కార్యక్రమం పెట్టింది. ఈ పదవి విధానం చేయాలి. దాంట్లో భాగంగా 5వ తారీఖున విలేజ్ లెవెల్ చేశాం, మరి 7వ తారీఖు నాడు చేశాం, ఇవాళ 9వ తారీఖు ఈరోజు క్లస్టర్ వైజ్గా రైతు వేదికలలో క్లస్టర్ వైజ్గా ఈరోజు చేసుకుంటున్నాం. అదేవిధంగా రేపు మండల వైజ్గా ఉందని మనకి ముఖ్య అతిథులు రెడ్డి నాయక్ గారు వస్తారని చెప్పాడు. అది సాయంత్రంగా ఆ ప్రోగ్రామ్ ఫిక్స్ అయితే అందరికీ కూడా ఇన్ఫర్మేషన్ ఇస్తాం. దయచేసి అన్ని విలేజ్ల నుంచి ఎక్కువ మొత్తం మండలెట్టుకోవడం వచ్చేటట్టు ఉండాలి. అలాగే రైతుకు సంబంధించి ఏ కార్యక్రమాలు పెడతారో ఆ కార్యక్రమాలన్నీ సోషల్ మీడియా ద్వారా మన ద్వారా ప్రజల్లోకి వెళ్ళాలనేది మా ముఖ్యమంత్రి కేసీఆర్ గారి అభిప్రాయం. దాన్ని మనందరం కూడా తూచాచెప్పకుండా పాటించి అందరం కలిసి చేసినట్లయితేనే మళ్ళీ ప్రభుత్వం వస్తుంది, మళ్ళీ రైతులు అనేక సంక్షేమ పథకాలు ఉపయోగంలోకి వస్తాయి. కాబట్టి అందరూ కూడా టీఆర్ఎస్ పార్టీకి ప్రభుత్వానికి అండదాన్ని